అందరికి నమస్కారం. అరుణాచలంలో అన్నదానం ఎక్కడ పెడుతున్నారు అని కొంతమంది అడగడంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఏదైతే రాజగోపురం ఉందో, రాజగోపురం ఎంట్రీ తర్వాత మనకి ఎడమ సైడ్నో మనకి బారికేట్లు కనిపిస్తాయి. నేను ఒక చూపెట్టే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో, తప్పకుండా చూడండి. ఎవరికైనా తెలియని వాళ్ళు కూడా తెప్పండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇందూర్ కార్తిక్ బ్లాగ్స్. ఇదంతా కూడా మనకి రాజగోపురము. మాది ఇప్పుడే గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత మేము దర్శనం చేసుకున్న తర్వాత అన్నదానం తినడం జరిగింది. ఏదైతే మనం రాజగోపురం ఉందో ఒక్కసారి చూపిస్తున్నా చూడండి. ఆ రాజగోపురం ముందు మనము స్ట్రైట్లో దర్శనం కోసం వెళ్ళాలి. మేము ప్రస్తుతం రాజగోపురం దగ్గర ఉన్నాము, చూడండి ఒక్కసారి. మన మెయిన్ ద్వారం ఇప్పుడే గిరి ప్రదక్షిణ పూర్తయింది, ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. ఒక్కసారి చూపెట్టే ప్రయత్నం చేస్తాను, చూడండి. మనకైతే ద్వారం ఉంది రాజగోపురం. ఆ విధంగా మనం అదే రూట్లో మనం వెళ్ళాలి లోపలికి. దర్శనం కూడా ఇదే విధంగా మనం వెళ్ళవచ్చు. నాలుగు ద్వారాలు ఉంటాయి. మనము రాజగోపురం నుంచి మనకి ఎడమ వైపునే ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి చాలా దగ్గరగా ఉంటుంది. అన్నదానం, ఉచిత భోజనం అందించే పవిత్ర ఆచారం హిందూ సంప్రదాయంలోనే ప్రత్యేక స్థానం ఉంది. తిరువన్నమలై ఆలయంలో ఈ దాన ధర్మం కేవలం ఆచారం మాత్రమే కాదు, మానవాళికి కరుణ మరియు సేవ యొక్క లోతై వ్యక్తీకరణ. ప్రతిరోజు వేలాది మంది భక్తులు మరియు యాత్రికులు ఈ సేవ నుండి ప్రయోజనం పొందుతారు. ఇది పవిత్ర పుణ్యక్షేత్రాన్ని సందర్శించే ఎవరు ఆకలితో ఉండకుండా చూస్తుంది. అయితే మనం రాజగోపురం ఎంట్రీ తర్వాత ఎడమ వైపున మనకి బార్కెట్లు కనిపిస్తాయి, అలాగే కుడివైపున కూడా బార్కెట్లు కనిపిస్తాయి. కుడివైపున కాకుండా ఎడమ వైపునే మనము వెళ్తే మనం అన్నదాన సత్రంకి వెళ్ళగలుగుతాం. ఈ విధంగా మనకు కుడివైపు కాకుండా ఎడమ వైపున కనిపిస్తాయి. నేను ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేసాను, చూడండి. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఇదంతా కూడా అన్నదానం లైన్. ఇక్కడ ఇక్కడ నుంచి మనం అన్నదానం లైన్లో నిలబడవచ్చు. దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 7 వరకు ఇక్కడ ఉంటుంది. మనకి ఎక్కగానే కుడి సైడ్ మనకి కోనేరు కనిపిస్తుంది, చూడవచ్చు. పక్కకి అంతా కూడా అన్నదానం లైన్ నిలబడ్డారు. అంతా కూడా కోనేరు. మనకి ఈ విధంగా టోకెన్ ఉంటుంది. ఇది ఇచ్చిన తర్వాత మనకి ఎంట్రీ చేస్తారు. తర్వాత మనకి పొద్దున, మధ్యాహ్నము, రాత్రి వరకు కూడా భోజనం ఉంటుంది. ఎప్పుడైనా కూడా మనము తినవచ్చు. అందరికి నమస్కారం, జై శ్రీరామ్. ఈ వీడియో అందరికి కూడా తెలుగు వాళ్ళకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీరామ్.